కొంతమంది అంతే అబ్బా, వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా గొప్పవి, వాళ్ళని మనం చూసి పొంగిపోవాలి. అట్లాంటి వాళ్ళు నిజంగా మన బతుకుల్లో ఉన్నారా అని మనం ఆలోచించుకోవాలి. మంచు మనోజ్కి, నారా రోహిత్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉన్నా. రీసెంట్గా వాళ్ళు ఒక మూవీ, గరుడన్ మూవీ రీమేక్ వల్ల వాళ్ళు కలిశారు. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాండ్ పెరిగింది అంతే. అసలు ఆ చిన్న బాండ్కే మంచు మనోజ్ అయిన ఏఐజీ హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడు తమ్ముడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు బాడీ కలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి నిన్న అంత్యక్రియల్లో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో దగ్గరుండి పాల్గొన్నాడు. అంటే నేనేదో టీవీలో చూసింది చెప్పట్లే, నా క్లోజ్ సోర్సెస్ మానిటర్ చేసి దగ్గరుండి వాళ్ళు అక్కడ వెళ్ళారు. వాళ్ళు కూడా ఫినరల్ వాళ్ళు చెప్పింది బేస్ చేసుకుని వీడియో చేస్తున్నారు. ఎంత మంచి హృదయం! అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాలి. ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా ఇష్యూస్లో చిన్న చిన్న పిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ముందుకు వచ్చి ప్రతి దాని మీద స్ట్రాంగ్గా నిలబడేవాడు మంచు మనోజ్. ఇంకా అతను అట్లాంటివి చెయ్యాలి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక ట్రోల్ మెటీరియల్ ఫ్యామిలీలో చూస్తారు మోహన్ బాబు ఫ్యామిలీని. అట్లాంటి ఒక ట్రోల్ మెటీరియల్ ఫ్యామిలీలో మోహన్ బాబు కానీ, మంచు లక్ష్మి కానీ, ఇంకొకళ్ళు కానీ, విష్ణు కానీ, వీళ్ళందరూ ఉన్న టైంలో యువతల వైపు ఒక దమ్ము ఉన్నటువంటి వ్యక్తిలాగా, థింగ్స్ చాలా న్యూట్రల్ గా చూసేటువంటి వ్యక్తిలా కనిపిస్తాడు. ఎవరి వైపు లీన్ అయ్యి, లేకపోతే ఎవరి కోసము, ఎవరి ఇప్పుడు ఒక చిరంజీవిని పొగిడితేనో, చిరంజీవి సైడ్ పొగిడితేనో, లేకపోతే ఒక బాలకృష్ణ నందమూరి సైడ్ పొగిడితేనో, ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలం అనేటువంటి హీరోలు ఉన్నారు. మీరు చూస్తే కొత్తగా వచ్చినటువంటి హీరోలు ఒకడైతే ఒక ఫ్యామిలీ ఒక హీరోది కంప్లీట్ నాకుతూ ఉంటాడు ఆడియో ఫంక్షన్స్ లో, ఇదే ప్రోగ్రామ్ లో ఉంటాడు. ఇంకొకళ్ళు అయితే ఈ హీరో ఫ్యాన్ ఆ హీరో ఫ్యాన్ అయితే గానీ అని చెప్పుకుంటే గానీ మాకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. మంచు మనోజ్ అసలు వాళ్ళ ఫ్యామిలీని పెద్దగా జనాలు లేకపోయినా తను ఓన్ గా ఒక రకంగా నెపోటిజం కి డే బట్ స్టిల్ ఓన్ గా ఎదిగినటువంటి వ్యక్తి. సో మంచు మనోజ్ అనేటువంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది అబ్బా ఈసారన్నా హిట్ అవ్వాలి, అబ్బా మంచు మనోజ్ అనేటువంటి ఒక ఫీలింగ్ మనందరికి వస్తుంది. అంటే నలుగురితో నిలబడడం, తనకి సంబంధం కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా అసలు లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల నిలబడడం అనేది ఈ సమాజంలో మనందరం ఇంకొకళ్ళకి ఆదర్శంగా నిలవగల విధానం ఇదే. మనం ఇన్ని మాటలు చెప్పడం కాదు, నిజంగా ఇష్యూ వచ్చినప్పుడు నిలబడి చూపిస్తే అదే పక్కన వాళ్ళకి ఆదర్శం. కేవలం రామ్మూర్తి నాయుడు సంబంధించినటువంటి ఇష్యూ నారా రోహిత్దే కాదు, మంచు మనోజ్ కి సంబంధించిన మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వాళ్ళతో మాట్లాడి చెప్తున్నా ఇదంతా. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వాళ్ళు జరిగిన డిమైజులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మంచి కార్యాలు కావచ్చు, పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలు కావచ్చు, వీటికి కూడా ఒక ఫినాన్షియల్ బర్డెన్ ఉంటే వాళ్ళకి అది స్ట్రాంగ్ గా వాళ్ళతో నిలబడటం, ఇవన్నీ చేస్తాడంట. నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా అతను, అంటే అతని పర్సనల్ లైఫ్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో ఇట్లాంటి మెంటాలిటీస్ ఉండడం అనేది సొసైటీలో చాలా చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. అట్లాంటి వ్యక్తి నిజంగా నా ఫ్రెండ్స్ నా లైఫ్ లో అయితే ఉన్నారు, నా అదృష్టం కొద్దీ ఉన్నారు, మీ లైఫ్ లో ఉన్నారో చెప్పండి. అండ్ మా సార్ ఒక ఆయన ఉండేవాడు, మేము బీకామ్ చదువుతున్నప్పుడు బీకామ్ ట్యాక్స్ చేశాను నేను విజయవాడలో, అక్కడ ఒక సార్ ఉండేవారు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన మా అందరికి, మేము అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పేవాడు అంటే, అరే చదువు అంతా ఓకేరా, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పదే పదే చెప్పాడు, త్రీ ఇయర్స్లో 4-5 సార్లు చెప్పాడు ఈ విషయం మాకు. అంటే దాదాపు మాకు 15 సార్లు చెప్పాడు. అంటే ఇప్పటికీ గుర్తుంది మాకు, మేము కూడా పాటిస్తాం. అది ఏం చెప్పాడు అంటే, మీరు ఒక వ్యక్తి యొక్క పెళ్లికి వెళ్ళండి, వెళ్ళకపోండి, ఆ వ్యక్తి ఇంట్లో శుభకార్యాన్ని పిలిస్తే వెళ్ళండి, వెళ్ళకపోండి, కానీ ఆ వ్యక్తి ఇంట్లో చావు జరిగిందా ఖచ్చితంగా వెళ్ళి నిలబడండి. వాళ్ళు జీవితంలో ఎప్పుడు లేనటువంటి బాధను ఆ టైంలో పడతారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరు చనిపోయినా ఆ టైంలో వెళ్ళండి, బాడీకి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా జరిగే వరకు తోడుగా నిలబడండి. నాకు ఏ కష్టం వచ్చినా ఇంతమంది ఉన్నారు, నా జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఎంతమంది నాతో నిలబడ్డారు అనేటువంటి ఫీలింగ్ని మీరు వాళ్ళకి ఆ కాసేపు ఇవ్వగలిగితే చాలు, రేపటి నుంచి వాళ్ళు సర్దుకోవడానికి, నాకు ఇంకేదన్నా కష్టం వస్తే నా బతుకు ఏమైపోతుంది అనేటువంటి భయాన్ని పోగొడతారు. మీరు కొన్ని గంటలే ఉంటారు, ఎన్ని గంటలు ఉంటుంది ఒక బాడీ, 6 గంటలు తీసేస్తారు. 6 గంటలు మీరు అక్కడ కనుక ఉండి కాస్త వెళ్ళొస్తూ ఉండండి పోని, కానీ కనిపించండి వాళ్ళకి. అది వాళ్ళకి ఇచ్చేటువంటి ధైర్యం, మన ఇంట్లో ఒక బాడీ ఏదైనా జరిగినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు వచ్చేటువంటి ఆ జనం ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్తున్నాడు సార్. మేము ఇప్పటికీ మా బ్యాచ్ అంతా కూడా డిగ్రీ బ్యాచ్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం, అది ఫాలో అవుతూ ఉంటాం. అది చూసినప్పుడు మంచు మనోజ్ని రోహిత్ పక్కన, అట్లా చూసినప్పుడు నారా రోహిత్ పక్కన చాలా సంతోషం వేసింది. ఇట్లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. మీ బతుకుల్లో ఉన్నారా, నా బతుకులు అయితే ఉన్నారు, నేను చాలా అదృష్టవంతుడు అనే ఫీల్ అవుతాను.